హలో ఆ వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎం పావరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నేను మీ పంచాయతీరాజ్ కమిషనర్ నుండి మనకు ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ యొక్క లెటర్ అనమాట ఇందులో జూనియర్ పంచాయత్ సెక్రటరీలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవాలని చెప్పి సబ్జెక్ట్లో చెప్తా ఉన్నారు బట్ ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే అనమాట సో ఇక్కడ దాదే వార్తాపత్రికలు కూడా రాయడం జరిగింది సో ఇక్కడ మనము ఈ రిఫరెన్స్ కనుక గమనించే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు నోటిఫికేషన్ నెంబర్ టూ ఫైవ్ సిక్స్ జీరో అని చెప్పి ఉంది ఇక్కడ లెటర్ నెంబర్ టూ ఫైవ్ సిక్స్ ఉంది అలాగే సిపిఆర్ అండ్ ఆర్ఈ బీ బీ టూ టూ థౌజండ్ సెవెంటీన్ ఇక్కడ డేట్ ఒకటే చేంజ్ సో ఇది నోటిఫికేషన్ అదే ఒక లెటర్ నెంబర్ సో పాత ఎగ్జిస్టింగ్ ఎగ్జామినేషన్లు ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో వారిని మాత్రం తీసుకోవాలని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం అనమాట సో మనం దీన్ని క్లియర్గా గమనిద్దాం రిఫరెన్స్లని ఒకసారి మనకు జిఓ జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ సెవెన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు వేకెన్సీస్ అనమాట అందులో మెన్షన్ చేసింది అలాగే ఈ జియో రిఫరెన్స్ త్రీ ఫోర్ వచ్చేసి మనకు ఈ యొక్క సెలక్షన్ లిస్టులు అనమాట ఫస్ట్ సెలక్షన్ లిస్టులు అలాగే ఫైవ్ ఫైవ్ లెటర్ వచ్చేసి మనకు ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు సెకండ్ మెరిట్ లిస్టులు అనమాట సో అలాగే సిక్స్త్ సెవెన్ వచ్చేసి మనకు సిక్స్త్ రిఫరెన్స్ సెవెంత్ రిఫరెన్స్ వచ్చేసి మనకు ఈ యొక్క ట్రైబల్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ట్రైబల్ ఏరియాస్లో పంచాయత్ సెక్రటరీ వాళ్ళే ఉండాలి నాన్ ట్రైబల్ ఏరియాస్లో యూ కెన్ గో విత్ ద రోస్టర్ పాయింట్స్ అని చెప్పి మనకు సిక్స్త్ సెవెంత్లో మెన్షన్ చేసినారు ఎయిత్ మనకు జియో అనేది నాకు దొరకలేదు నేను సర్చ్ చేసినా దొరకలేదు బట్ నైన్త్ టెన్త్లో ఏమంటున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ నైన్త్ టెన్త్లో ఏమంటున్నారంటే ఇక్కడ డిస్టిక్ కలెక్టర్స్ని ఎంపవర్ చేయడం జరిగిందనమాట అంటే ఫుల్ ప్లెజ్గా పవర్స్ అనేది డిస్టిక్ కలెక్టర్స్కి ఇచ్చినారు సో వీళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఈ ఏవైతే ఎంపీఓస్ కానీ సిఈఓస్ కానీ డిపిఓస్ కానీ డిఎల్పిఓస్ కానీ ఎంపీడీఓస్ కానీ ఎంపీఓస్ కానీ కానీ పంచాయతీ సెక్రటరీస్ కానీ ఇంక్లూడింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ ఆన్ అడాక్ బేసిస్ స్టిల్ రెగ్యులర్ అపాయింట్మెంట్ ఆర్ పోస్టింగ్ ఈస్ టేకెన్ అప్ బై కాంపిటెంట్ అథారిటీ సో యాస్ టు రన్ ద అడ్మినిస్ట్రేషన్ స్మూ స్మూత్లీ టు అచ్వ్ ద మోడల్ విలేజెస్ యాజ్ పర్ ద టీఎస్పిఆర్ యాక్ట్ అంటా ఉన్నారు ఇక్కడ మనం క్లియర్గా గమనించడైతే ఇప్పుడు ఇక్కడ డిస్టిక్ కలెక్టర్స్కి ఫుల్ ప్లెజ్గా పవర్స్ ఇవ్వడం జరిగింది ఏవైతే క్యాజువల్ వేకెన్సీస్ అంటే ఎవరైనా రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయిన వేకెన్సీస్ కావచ్చు ప్రమాదవ మరణించిన వేకెన్సీస్ కావచ్చు ఎట్లాంటి వేకెన్సీస్ అయినా కూడా అవి ఏ స్థాయిలో ఉన్నా కూడా సీఈఓస్ కానివ్వండి డిప్యూటీ సీఈఓస్ కానివ్వండి డిపిఓస్ కానివ్వండి డిఎల్పిఓస్ కానివ్వండి ఎంపీటీఓస్ కానివ్వండి ఎంపీఓస్ కానీ పంచాయతీ సెక్రటరీస్ కానివ్వండి ఇంక్లూడింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ కూడా అవుట్ సోర్సింగా లేకపోతే అడాక్ బేసెసా ఏంటి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్కి చాలా మంది క్వశ్చన్ అయితే ఉంది బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీ అనేది జాబ్ ఏదైతే ఉందో అది త్రీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ప్రొబిషనరీ కాంట్రాక్ట్ రిన్యూవల్ జాబ్ మీరు అడాక్ బేసిస్ అనుకోండి అవుట్ సోర్సింగ్ అనుకోండి ఏ విధంగా మీరు ట్రీట్ చేసినా కూడా ఇక్కడ అడాక్ బేసిస్ అనేది ఎలా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ పంచాయత్ సెక్రటరీస్కి ఎంపీఓస్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగిందనమాట గ్రూప్ టూలో ఎవరైతే ఎంపీఓస్ రాకముందు పంచాయత్ సెక్రటరీస్ ఈ యొక్క ఎంపీఓస్గా ప్రమోషన్ తీసుకున్నారనమాట బట్ వాళ్ళకు ఇచ్చిన ప్రమోషన్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది అడాక్ బేసిస్ అనమాట సో ఇది నేను కనుక్కోవడం జరిగింది వాళ్ళ నేను చూశాను ప్రమోషన్లో ఉండి డిమోషన్ అయిన క్యాండిడేట్ కూడా నేను చూడడం జరిగింది అనమాట సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెన్స్ ఏంటంటే అదర్ దెన్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఏవైతే పై లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ అపాయింట్మెంట్లు కావు అవి అడాక్ బేసెస్ అపాయింట్మెంట్లు ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి డిమోషన్స్ కానివ్వండి గవర్నమెంట్ రెగ్యులర్ అపాయింట్మెంట్ తీసుకోలేదు కాబట్టి ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ అనేది పర్ఫార్మెన్స్ బేస్డ్ కాంట్రాక్ట్ రెన్యూవల్ జాబ్ అనమాట త్రీ ఇయర్స్ తర్వాత పక్క రెగ్యులరైజేషన్ ఉంటుంది ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రతి విలేజ్కి ఒక పంచాయత్ సెక్రటరీ ఉండాలి తప్పనిసరిగా ఉండాలి మ్యాండేటరీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఒక మోడల్ విలేజ్గా రూపుదిద్ద రూపుదిద్దుకోవాల్సిన గ్రామాలుగా ఉండాలి కాబట్టి సో ఆ యొక్క పాయింట్ బేసెస్ మీద మోడల్ విలేజ్ బేసెస్ మీద త్రీ ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళని కూడా గవర్నమెంట్ అంత ఈజీగా వదిలే వదిలేసుకునే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే చీఫ్ సెక్రటరీ నుండి గవర్నమెంట్ యంత్రాంగం నడుస్తుందో గ్రామ పంచాయతీ లెవెల్ పంచాయత్ సెక్రటరీ అంత పవర్ఫుల్ పొజిషన్ అనమాట కాబట్టి ఒక వెన్నెముక్క లాంటి పొజిషన్ని మళ్ళా వీళ్ళు ఎగ్జామినేషన్కి పోవడం త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వేయడం అనేది బహుశా ఉండకపోవచ్చు నా అనాలిసిస్ అన్నమాట సో ఇక్కడ అదే మెన్షన్ చేస్తూ ఉన్నారు ఫిలింగ్ అప్ వేకన్స్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ ఈస్ క్రూషల్ ఇన్ ద వ్యూ ఆఫ్ అండ్ ఎన్ సూజింగ్ ద రేనీ సీజన్ అండ్ ద నీట్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ సీజనల్ రీజన్ అంటూ ఉన్నారు కాబట్టి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ కావచ్చు ఏదైతే జాబ్ ఉందో అది పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రొబేషనరీ కాంట్రాక్ట్ రిన్యూవల్ జాబ్ అనమాట హానోరం బేసిస్లో మీకు శాలరీ అనేది పే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశము డిస్టిక్ కలెక్టర్స్ని ఎంపవర్ చేయడం జరిగిందనమాట సో ఏంటంటే మీరు ఏవైతే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మీ జిల్లాలో మీరు ఫిల్ చేయండి ఏ విధంగా ఫిల్ చేస్తారంటే ఎగ్జిస్టింగ్ మెరిట్ లిస్ట్ దాంట్లో నుంచి మీరు ఫిల్ చేయండి ఎందుకంటే ఆ లిస్ట్ అనేది ఒక కాంపిటేటివ్ బేసిస్ మీద వచ్చిన లిస్ట్ అనమాట ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది బహుశా టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జామినేషన్ జరిగిన బట్ ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక ఎగ్జామినేషన్ మెరిట్ బేసిస్ పైన వచ్చిన వాళ్ళు కాబట్టి సో వీళ్ళందరికీ ఈ త్రీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ ఉంటే కనుక డెఫినెట్గా వీళ్ళందరూ రెగ్యులరైజ్ అవుతారు అనేది నా అనాలసిస్ అనమాట ఇది కూడా నేను ఒక ఒక ఆఫీసర్తో కనుక్కోవడం జరిగింది చర్చించినాము అందుకే లేట్ అయింది వీడియో చేయడం కోసము ఎందుకంటే మళ్ళీ మీకు క్లమ్జీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంటే క్లారిటీతో ఇవ్వాలని చెప్పి ఆ ముఖ్య ఉద్దేశంతో వీడియో లేట్ అయినా కూడా ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో నేను కొంచెం లేట్ అయినా కూడా ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో ఒకటి మాత్రం షూర్ ఇక్కడ జూనియర్ పంచాయత్ సెక్రటరీ అనేది గ్రాస్ రూట్ లెవెల్ జాబ్ కాబట్టి త్రీ ఇయర్స్ మీరు వర్క్ చేసిన తర్వాత మీకు రెగ్యులరైజ్ రెగ్యులరైజ్డ్ పొజిషన్ అనేది మీకు గ్రేడ్ ఫోరా లేకపోతే గ్రేడ్ టూ ఆ గ్రేడ్ వన్ ఆ ఇప్పుడు గ్రేడ్లు కూడా మారుస్తూ ఉన్నారు కాబట్టి అది త్రీ ఇయర్స్ తర్వాతనే తెలుస్తుంది కాబట్టి బహుశా వేరే జిల్లా అనుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా అని కూడా అవుట్సోర్సింగ్ అని మెన్షన్ చేసినారు ఇట్స్ అప్ టు ద డిస్టిక్ కలెక్టర్ అండి డిస్టిక్ కలెక్టర్ ఏ విధంగా అబ్జర్వేషన్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఫుల్ పవర్స్ అనేది డిస్టిక్ కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది మనకు మేము నైన్త్ రిఫరెన్స్ అండ్ టెన్త్ రిఫరెన్స్లో క్లియర్గా మెన్షన్ చేసి డిస్టిక్ కలెక్టర్ ఈజ్ ఎంపవర్డ్ టు టేక్ ద స్టెప్స్ అన స్టెప్స్ అనమాట అది కూడా అడాక్ బేసిస్ అనేది మనకు ఎంపీఓస్ లెవెల్ వరకే ఉం ఉంటుంది అనేది నా వరకు ఉన్న ఆలోచన సో కాబట్టి జూనియర్ పంచాయత్ సెక్రటరీ అనేది పర్ఫార్మెన్స్ ట్రీ బేస్డ్ కాంట్రాక్ట్ రెన్యువల్ జాబ్ ఫర్ త్రీ ఇయర్స్ ఆన్ హానలోరియం బేసిస్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ రెగ్యులరైజేషన్ అనేది పక్కా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అభ్యర్థులందరికీ షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ నేను మీ మల్లేష్